ఓం నమ శివాయై చ నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉజ్జయిని మహాక్షేత్రంలో మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. ఉజ్జయిని మహాక్షేత్రం అని ఎందుకు అన్నానంటే, మనకు పరమేశ్వరునికి సంబంధించిన 12 జ్యోతిర్లింగాలు, అలాగే అమ్మవారికి సంబంధించిన 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా. ఆ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగము, ఆ 18 శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళీ శక్తిపీఠము, ఈ రెండు కలగలిపి ఉన్న క్షేత్రమే ఈ ఉజ్జయిని. అందుకే ఈ ఉజ్జయిని ఒక మహాక్షేత్రము. ఇలా జ్యోతిర్లింగము, శక్తిపీఠము కలిసి ఉన్న మరో మహాక్షేత్రం మన తెలుగువారికి అతి దగ్గరలోనే ఉంది, అదే శ్రీశైలం. శ్రీశైలానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంది, ఒకసారి చెక్ చేయండి. మేము 5 ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి ఉజ్జయినికి చేస్తున్న జర్నీలో ఇది 3rd వీడియో. ప్రీవియస్ 2 వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి, మీరు కనుక చూడనట్లయితే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓంకారేశ్వర్ నుండి ఉజ్జయినికి స్టార్ట్ అయ్యేసరికి దాదాపుగా మార్నింగ్ 9:30 అలా అయింది. ఇండోర్ అవుట్స్కట్స్ మీదుగా మ్యాప్లో 3 hours 13 minutes అలా చూపిస్తుంది, కానీ మేము ఇండోర్ సిటీ లోపల నుంచి వెళ్ళాల్సి వచ్చింది. మరియు మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాం కాబట్టి మాకైతే కొంచెం ఎక్కువగానే టైం తీసుకుంది. ఇది ఓంకారేశ్వర్ నుండి దాటి వెళ్ళిపోతున్నప్పుడు నర్మదా నది పైన ఉన్న బ్రిడ్జ్. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు మనకు ఎలా కనెక్ట్ అవుతాయంటే, ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఎప్పుడు వస్తామా అనే ఆలోచన కలుగుతూ ఉంది. మరోవైపేమో ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం ఇవాళ అవ్వబోతుందని చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. సప్త మోక్షపురాలలో ఒకటి ఉజ్జయిని కూడా. మన సైడ్ ఎక్కువగా వరి పంట ఎలా ఉంటుందో, ఇటు సైడ్ ఎక్కువగా గోధుమ పంట పొలాలే కనిపించాయి. ఇండోర్ సిటీ రాకముందు దారి మధ్యలో ఒక టెంపుల్ ఉంది, ఇది కాలభైరవ స్వామి టెంపుల్. దీని పేరు బెహ్రూ బాబా టెంపుల్ అని ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అనుకుంటా. చాలామందే వస్తున్నారు, ఆగుతున్నారు కూడా. ఇక్కడ కాలభైరవ స్వామి కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాడు. ఈ టెంపుల్ రోడ్డు పక్కనే ఉంది, ఒక దాబా కూడా ఉంది దగ్గరలోనే. సో మేము టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడే లంచ్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము ఉజ్జయినికి. ఇక్కడ కనిపిస్తున్న ద్వారమే ఉజ్జయినిలోకి ఎంట్రీ. ఇది మహామృత్యుంజయ ద్వారము అని ఉంది. ఆ మహాకాళేశ్వరుడు ఉన్న చోటుకి మహామృత్యుంజయ ద్వారాన్ని దాటుతూ మేము లోపలికి వెళ్తుంటేనే ఒక తెలియని గూస్ బంప్స్ లాగా అనిపించింది అన్నమాట మాలో అందరికీ కూడా. ఇప్పుడు మేము ఉజ్జయినిలోకి అడుగు పెట్టేశాం. దాదాపుగా 4:30 దాటింది సాయంత్రం. మా ఫ్రెండు ముందుగానే ఆంధ్ర ఆశ్రమంలో రూమ్ బుక్ చేశాడు. రూమ్కు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం కోసం బయలుదేరాము. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఇక్కడ మహాకాళేశ్వరుడికి హారతి చాలా ఫేమస్. ఎర్లీ మార్నింగ్ భస్మహారతి ఉంటుంది, నైట్ కూడా 10 సమయంలో మహాకాళేశ్వరుడికి హారతి ఇస్తారు. హారతికి ఇంకా టైం ఉండడం వల్ల ముందుగా హరసిద్ధి మాత ఆలయానికి వెళ్ళాము. మహాకాల్, ఇదే ఆ హరసిద్ధి మాత ఆలయం. ఈ టెంపుల్లో కూడా హారతి చాలా ఫేమస్. సాయంత్రం 7 హారతి ఇస్తారు కాబట్టి జనాలు చాలామంది ఉన్నారు. అమ్మవారి ఎదురుగా ఇలా 2 దీపపు స్తంభాలు ఉన్నాయి. హారతికి ముందు ఈ దీపపు స్తంభాలలో ప్రతి దీపాన్ని వెలిగిస్తారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. జనాలు కూడా గుడి ఆవరణలో మొత్తం నిండిపోయి ఉన్నారు. హారతి చూడడానికి అసలు కొంచెం కూడా ప్లేస్ లేకుండా అందరూ నిల్చొని చూస్తూ ఉన్నారన్నమాట. హారతి చూస్తున్నంతసేపు ప్రతి భక్తుడు హారతిలోనే లీనమైపోయాడు. మేము కూడా మంత్రముగ్ధులం అయిపోయామంటే నమ్మండి.
ఇక్కడ చేస్తున్న ఈ భజన సౌండ్కి, అక్కడ ఇస్తున్న హారతికి, ఈ జనాలు చేస్తున్న చప్పట్ల చప్పుడుకి అసలు మనం ఇంకో ట్రాన్స్లోకే వెళ్ళిపోతాము. మీరు కూడా ఈ హారతి భజన సౌండ్ని వినండి. ఇక్కడ ఆ అమ్మవారి రూపాన్ని, అమ్మవారికి ఇచ్చే హారతిని కన్నుల నిండా వీక్షించే భాగ్యం మాకు కలిగింది. హారతి ఇవ్వడం అయిపోయాక లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ని దర్శించుకున్నాము. హనుమంతుని రూపం చూడచక్కగా ఉంది. తరువాత ఆ మహాకాళేశ్వరుడి దర్శనానికి వెళ్ళాము. దారంతా ఆ మహాదేవుడి భక్తులతో హడావిడిగా ఉంది. బయట నుంచి టెంపుల్ గోపురం ఇలా కనిపిస్తుంది. ఆ మహాకాళేశ్వరుడి మందిరంలోకి ఎంటర్ అయ్యాము. క్యూలైన్లో ఉన్న ఆ మహాదేవుని భక్తులందరూ హరహర మహాదేవ, జయ శ్రీరామ్ అంటూ పరవశించిపోయారు. ఆ మహాకాళేశ్వరుని మెయిన్ టెంపుల్ ఆవరణలో ఇంకా ఇతరత్ర చిన్న చిన్న దేవాలయాలు, లింగాలు ఉన్నాయి. వాటిని దర్శించుకున్నాము. బహుశా ఆ మహాదేవుడి కోసమే అనుకుంటా, ఇక్కడ ఒక వ్యక్తి ఈ చందనపు చెక్కని రాతి మీద అరగదీస్తున్నాడు. ఫైనల్గా ఆ మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం మాకు కలిగింది. ఇక్కడ పరమేశ్వరుడి ముందు పై వరుసలో మేము నిల్చున్నాము. ఇప్పుడు రాత్రి 10 గంటల సమయం దాటింది. హారతికి సమయం అయినందువలన దర్శనాన్ని ఎక్కడికక్కడే ఆపేశారు. ఆ పరమేశ్వరుని దయ వలన మాకు ఎదురుగా నిల్చునే భాగ్యం కలిగింది. ఎదురుగా గర్భగుడిలో ఆ మహాకాళేశ్వరుని చూస్తూ ఉంటే మమ్మల్నే చూస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది. కనిపించని వాళ్ళ కోసం ఎదురుగా ఒక టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దాంట్లో లైవ్ కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఆ రూపం చూస్తుంటేనే చాలా ముగ్ధ మనోహరంగా అనిపించింది మాకు. కూర మీసాలతో, పెద్ద పెద్ద కళ్ళతో వచ్చిన భక్తుల్ని చూస్తూ ఉంటే, ఆ మహాకాలుడు అన్న పేరును మేము స్మరిస్తూ ఉంటేనే మాలో తెలియని ఏదో తన్మయత్వంగా అనిపించింది.
ఈ మహాకాళేశ్వరుడి దర్శనం నాకు కలగడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. పూజారులందరూ ఆ మహాకాలుడి హారతి కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ మహాదేవుని భక్తులందరూ జై మహాకాల్ అంటూ జయజయలు కొడుతూ ఉన్నారు. కాసేపటి తర్వాత హారతి స్టార్ట్ అయింది, కానీ నేను వీడియో తీయలేదు. హారతిని చూస్తూ ఉన్నంతసేపు నన్ను నేనే మర్చిపోయి ఆ పరమేశ్వరుని చూస్తూ ఉండిపోయాను. ఎంతలా పరవశించిపోయాను అంటే, అసలు ఈ ప్రపంచంలో ఈ మహాకాలుడు తప్ప వేరేదేది నిజం కాదు, అంతా మాయా అని అనిపించింది. కన్నుల వెంట ఆనంద బాష్పాలతో, గుండె నిండా పరమేశ్వరుని నామస్మరణతో అలా సాగిపోయింది. ఈ హారతి ఒక అద్భుతం. ఇదే ఇలా ఉంది అంటే మార్నింగ్ జరిగే భస్మహారతి ఇంకా ఇలా ఉంటుందా అనిపించింది. జై మహాకాల్. హారతి కంప్లీట్ అయ్యాక బయటికి వచ్చేసాము. ఉజ్జయినిలో ఉన్న మిగతా ప్లేసెస్ గురించి, గడకాళికా శక్తిపీఠము, కాలభైరవేశ్వర స్వామివారి టెంపుల్ గురించి మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఓం నమ శివాయ అని కమెంట్ పెట్టి మాకు మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ.